టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా స్థానిక జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ దంపతులు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సమయంలోనే ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పేరును కొన్ని నెలల కిందట తాడేపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్వయాన ప్రకటించారు. గత నెల 19న నౌపడలో జరిగిన బహిరంగ సభలోనూ జగన్ ప్రకటించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి అభ్యర్థి అని సందిగ్ధత ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే ఎలాంటి అనుమానాలు వద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇది జరిగిన నెల రోజుల్లోనే ఆయన సతీమణి దువ్వాడ వాణిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే టెక్కలి టికెట్కు తనకు బదులుగా తన భార్యకి ఇవ్వాలని తానే స్వయంగా సీఎం జగన్ని కోరినట్లు దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం గమనార్హం. మహిళకు భరోసాగా ఈ ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి ఆలోచనలో భాగంగా జగన్ అన్న మహిళా సాధికారతకు చూపిస్తున్నటువంటి ఆదరణ ఈరోజు మహిళల్లో అందరూ కూడా జగనన్నని ఓ దేవుడిగా కొలుచుకుంటున్నారు. ఇదే సందర్భంలో జగనన్న ఆలోచనలు అనుసరణీయమైనవి, ఆచరణీయమైనవి కూడా. మరి జగనన్న భక్తుడిగా, జగనన్న మనిషిగా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జగనన్న గత నెల 19వ తారీఖున పోర్టు శంకుస్థాపన సందర్భంగా వచ్చి ప్రకటించడం జరిగింది. అయితే ఆ రోజు ఆ జరిగినటువంటి ఆ ప్రకటన తర్వాత ఒకసారి నేనే ఆలోచించుకున్నాను. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జగనన్న ఆలోచనలో భాగంగా టెక్కలి నియోజకవర్గం నుంచి ఓ మహిళ పోటీ చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యేగా అన్నటువంటి ఆలోచనలతో ఈ ప్రతిపాదన నేను జగనన్న ముందు ప్రవేశపెట్టడం జరిగింది. జగనన్న అన్నారు, లేదు సీను, నీకు ప్రకటించాను, నువ్వే పోటీ చేయాలి అని చెప్పారు. అన్నా, నా ప్రతిపాదనని మరొకసారి పరిశీలించండి అన్నా అని చెప్పాను. మరి దపదపాలుగా జగనన్నకి నేను నా ప్రతిపాదనను తెలియజేసిన దానిలో భాగంగా జగనన్న పరిశీలించి ఆఖరికి అంగీకరించడం జరిగింది. ఇందులో భాగంగా టెక్కలి నియోజకవర్గం నుంచి ఓ మహిళనే పోటీలో పెడితే బాగుంటుందన్నది నా అభ్యర్థనను మరి అంగీకరించినటువంటి జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, టెక్కలి నియోజకవర్గం నుంచి మరి దువ్వాడ వాణి గారిని ప్రతిపాదిస్తే బాగుంటుందని నేను వారికి తెలియజేయడం జరిగింది. వారందుకు అంగీకరించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అఖండ మెజారిటీతో రానున్న ఎన్నికల్లో గెలిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా కోరుతూ